Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ లీడర్లలో బ్యాడ్ లక్ అంటే ఆయనదే. ఇంతకీ ఎవరా నాయకుడంటే, విశాఖ వైసీపీ రాజకీయాల్లో బ్యాడ్ లక్ లీడర్గా ఆయన్ని చెప్పుకుంటారు. ఆయన 10 ఏళ్లుగా పార్టీ కోసం సిన్సియర్గా పనిచేస్తూ వస్తున్నాడు. కానీ ఆయన కనీసం చిన్న ప్రభుత్వ పదవినైనా పొందలేకపోయాడు. ఆయనే ప్రస్తుత వైసీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్. ఆయన 2009 ఎన్నికల్లో తొలిసారిగా ప్రజారాజ్యం తరఫున విశాఖ తూర్పు నుంచి పోటీ చేసి కేవలం 3,000 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు. నిజంగా కాపులు యాదవులు ఎక్కువగా ఉన్న విశాఖలో ఆయన ఓడిపోవడం అంటే అది తొలి దెబ్బగా చూడాల్సిందే. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్లో కలిసిపోయింది. పెద్దవాళ్లు సర్దుకున్నారు, పేదలు మాత్రం దెబ్బతిన్నారు. అలాంటి వారిలో ఒకరిగా ఉన్న వంశీ, అప్పుడే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జగన్ పార్టీ పెడితే అందులో చేరిపోయారు. ఆ తర్వాత వైసీపీ తరఫున 2014 ఎన్నికల్లో మళ్ళీ విశాఖ తూర్పు నుంచే పోటీ చేశారు. ఈసారి టీడీపీ ప్రభంజనంలో ఆయన భారీ తేడాతో ఓడిపోయారు. ఇక లాభం లేదని 5 ఏళ్ల పాటు పార్టీని గాడిలో పెడుతూ తూర్పులో మార్పు తీసుకువచ్చారు. 2019 ఎన్నికల్లో టికెట్ దక్కితే జగన్ వేవులో గెలిచేసేవారే గాని సరిగ్గా అదే టైంలో ఆయనకు గట్టి షాక్ తగిలింది. నామినేషన్ల వరకు వచ్చిన వంశీ కథ కాస్త ఒక్కసారిగా తారుమారైంది. భీమిలి నుంచి వచ్చిన అక్రమాన విజయ నిర్మలకు విశాఖ తూర్పు కేటాయించారు. దాంతో వంశీకి చుక్కలు కనిపించాయి. పార్టీలో ఘోర అవమానం జరిగింది. ఇక విడిపోదామనుకుంటున్న వేళ జగన్ స్వయంగా పిలిచి హామీ ఇచ్చారు, మన పార్టీ అధికారంలోకి వస్తుంది, కాబోయే మేయర్ నీవేనని చేతిలో చేయవేసి మరీ చెప్పారు. నాటి నుంచి 1000 కళ్లతో వంశీ లోకల్బాడీ ఎన్నికల కోసం ఎదురుచూశారు. అవి అలా జరిగి జరిగి చివరికి మార్చిలో పెట్టారు. ఇక మేయర్ సీటు ఖాయమని అనుకున్న వంశీకి తీరని శాపంగా కరోనా ఎదురొచ్చింది. అంతే, లోకల్బాడీ ఎన్నికలు వాయిదా పడిపోయాయి. చేతిలోకి వచ్చిన అన్నం ముద్ద నోటిదాకా రాలేదంటే ఇదేనేమో. వంశీ జాతకం మార్చి నెల గడిస్తే మారిపోతుందని ఆయన అభిమానులు అనుచరులు అంతా భావించారు. కానీ మార్చి మధ్యలోనే జాతకం తిరగబడింది. ఇప్పుడు అంతటా కరోనా ప్రభావం ఉంది. అది ఎంతవరకు ఉంటుందో తెలియదు. ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో అంతకంటే తెలియదు. దాంతో కరోనా దెబ్బ వంశీకి నేరుగా కొట్టిందని అంటున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన మనిషి ఇండైరెక్ట్ ఎన్నికలు కాబట్టి తగ్గి మరీ కార్పొరేటర్గా పోటీకి దిగినా కూడా స్థాయి పడిపోయింది. కానీ పదవి మాత్రం అందని పండుగానే మిగిలిందని అంటున్నారు.